ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం నినాదంతో ప్రత్యేక హోదా సాధన భరోసా యాత్ర ఒంగోలు వస్తున్న సందర్భంగా చీరాల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీను మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ అభయహస్తం ఇస్తుందన్నారు. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కాలంటే ఏపీకి ప్రత్యేక హోదా అమలు కావాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గుంటి ఆదినారాయణ, వినయ్, ఆసాది, చినసుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ అయినా రఘువీరారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రఘువీరారెడ్డి గారైనా ఏపీకి ప్రత్యేక హోదా భరోసా యాత్రను, బస్సు యాత్రను అనంతపురం నుంచి మన 13 జిల్లాలు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ మొన్న తిరుపతిలో జరిగిన మన రాహుల్ గాంధీ గారి భరోసా మీటింగ్కు ఏపీకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యంగా విభజన కారణంగా ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదాతో పాటు ఇచ్చిన 9 అంశాలను వెంటనే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఏ అయితే నిర్ణయాలు తీసుకొని సంతకం పెట్టాడో ముఖ్యమంత్రి అవ్వగానే, అదేవిధంగా కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతే ముఖ్యంగా కావాల్సింది ఏపీకి ప్రత్యేక హోదా అని చెప్పి నిన్న 7 కొండల స్వామి సాక్షిగా ప్రకటించడం జరిగింది. అది మేము పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏపీకి జరిగిన అన్యాయం గతంలో దాన్ని పక్కన పెట్టి ఏపీకి ఇవ్వాల్సిన హామీలను వెంటనే నెరవేరుస్తానని చెప్పి మా పార్టీ అధినేత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. దాని నిమిత్తం మేము ఈరోజు ఒంగోలులో జరగబోయే రఘువీరారెడ్డి గారి బస్సు యాత్రను జయప్రదం చేయడానికి చీరాల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కార్యకర్తలు, నాయకులు అందరూ ఆ భరోసా యాత్రకు మేము తరలివెళ్తున్నాము. దీనికి కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతు ఇచ్చి 2019 ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఒక సిద్ధాంతం తీసుకున్నాము. దానికి అందరూ చేయూతనిచ్చి మనకు రావాల్సిన నిధుల కోసం మనం ముందడుగేద్దామని ఆశిస్తున్నాం.